గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఇస్ జీ పురుషోత్తం, ఎం ఫార్మసీ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఓకే, ఈ వీడియోలో మనం మైక్రోవేవ్ సింథసైజర్ గురించి చూద్దాం. ఓకే, మనం ఒక సింథసిస్ని మైక్రోవేవ్ యూస్ చేసి ఎలా సింథసిస్ చేస్తాం అనేది ఈ వీడియో అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు యూస్ చేయాలి మైక్రోవేవ్ సింథసైజర్? దానికంటే ముందుగా రిఫ్లెక్స్ ఎందుకు చేయాలి? ఓకే, నార్మల్ మ్యాగ్నెటిక్ స్థిరాలు ఉంటుంది, అది ఎందుకు చేయాలి తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రియాక్షన్ చేయాలి, ఒక సింథసిస్ చేయాలి. ఓకే, దానికి మీకు 5 to 10 hours కావాలి. రిఫ్లెక్స్ పెట్టాలంటే 5 to 10 hours కావాలి. ఓకే, ఇక్కడ మనకి టైం వేస్ట్ అవుతుంది, 5 to 10 hours వెయిట్ చేయాలి, ఆ రియాక్షన్ కండిషన్ చూసుకోవాలి, టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి. ఓకే, 5 to 10 hours ఆ రియాక్షన్ దగ్గర కూర్చో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ మైక్రోవేవ్ సింథసైజర్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నియర్లీ 5 to 10 minutes మన సింథసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ రిఫ్లెక్స్ ఏంటి, మనము హీట్ అప్లై చేయాలి. ఓకే, బన్సన్ బర్నర్తో మనం హీట్ అనేది అప్లై చేయాలి. బట్ ఇక్కడ రిఫ్లెక్స్లో ఏంటి అంటే, మన హీట్ అప్లై చేసినప్పుడు ఓన్లీ కింద ఒకటి హీట్ వస్తుంది అనమాట. బట్ మైక్రోవేవ్ సింథసైజర్ ఏంటి అంటే, ఇలా ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, మన 360 degrees నుంచి మైక్రోవేవ్స్ అనేది వస్తాయి అనమాట. ఆ మైక్రోవేవ్స్ అనేది ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయిపోయేసి మన రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది. ఓకేనా, ఓకే, మనం ఈ వీడియోలో జస్ట్ మైక్రోవేవ్ సింథసైజర్ యూస్ చేసి ఎలా సింథసిస్ చేస్తాం, ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం అనమాట, మన వేయింగ్ ఎలా చేయాలి రియాక్టెంట్స్ని. ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే మ్యానిక్ బేసిస్ని ఫామ్ చేస్తున్నాం. ఓకే, దానికి కావాల్సినది ఒక కీటోన్ కావాలి, ఆల్డిహైడ్ కావాలి, ఒక పైపారాజిన్ రింగ్ కావాలి. ఓకే, సో పైపారాజిన్ చేస్తాం ఇక్కడ, ఇథనాల్, తర్వాత HCl అనేది యాడ్ చేయాలన్నమాట కెటలిస్ట్ లాగా. ఓకే, ఓవరాల్గా యాడ్ చేసిన తర్వాత మనం రియాక్షన్ కండిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఓకే, టైం 5 minutes సెట్ చేయాలి. ఓకే, తర్వాత పవర్ 400 watts, 500 watts ఇలా ఉంటుంది అనమాట. ఒక బేస్డ్ ఆన్ ద సాల్వెంట్, మీరు సాల్వెంట్ ఏది యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి టైము టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లో బాయిలింగ్ పాయింట్ యూజ్ చేశారనుకోండి సాల్వెంట్స్, ఎనర్జీ తక్కువ యూజ్ చేయాలి, 100 watts, 200 watts అలా. ఓకే, ఓకే, కెమ్ఫామ్ స్టూడెంట్ చూపిస్తారు. ఓకే, ఎలా చేస్తారు మైక్రోవేవ్ సింథసిస్ అనేది చూసేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.